ఇవ్వండి. డాక్రా సంఘాలు ఎవరైనా బాగా పనిచేసే డాక్రా సంఘాలు ఉంటే వాళ్ళు కూడా నాకు ఒక రెండు నిమిషాలు మాట్లాడండి. సార్ సార్, మేము వ్యవసాయ శాఖ నుంచి ఎంపీఓ ఎంపీఓ సార్. 2014 సంవత్సరంలో మీరు నియమించుకున్నారు సార్ మమ్మల్ని. కాదు మన ఇది ఈ మీటింగ్ దానికి కాదు సార్. ఈ మీటింగ్ మనకేనంటే నువ్వు ఉంటే నాకు రిప్రజెంటేషన్, ప్రజల కోసం ఇది. అవును సార్. ఇక్కడ వాళ్ళ విషయాలు మాట్లాడుతున్నావు, నువ్వు నాకు రిప్రజెంటేషన్. ఓకే, ఊర్లో వాళ్ళు ఊరు సమస్యలు మాట్లాడు సార్. వన్ సెకండ్ సార్, ప్లీజ్ సార్. అన్ని విషయాలు చాలా చక్కగా వండర్ఫుల్గా చెప్పారు సార్, మీరు చాలా బాగుంది. కానీ ఆరోగ్యశ్రీ విషయంలో ఒకటి మిస్ అయినారు సార్. అది కూడా ఒకసారి బ్రదర్, ఇప్పుడు ఏంటంటే ఆరోగ్యశ్రీకి 2 పెట్టాం సార్. మీరు కూడా ఆలోచించండి సార్, తొందరలోనే ఆరోగ్యశ్రీ విషయంలో ఇప్పుడు ఇచ్చేది ఇస్తున్నాం, దాన్ని ఇంకా పెంచాలి. నేను కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాను, 3 మార్గాలుగా ఆలోచిస్తున్నా. 1, అందరికీ 2,00,000, 2,50,000 ఇన్సూరెన్స్ ఇస్తే ఎట్టుంటుంది. అది అయిన తర్వాత మిగిలినంత 92% అందరూ కవర్ అయిపోతారు 2,00,000 అయితే సంవత్సరానికి. దాని పైన వచ్చే వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా కవర్ చేయడం, అప్పటికి కూడా చాలకపోతే సీఎం రిలీఫ్ నుంచి ఇవ్వడం, ఈ 3 అంచెలుగా పెట్టుకొని ఆలోచిస్తున్నాం. వేరియస్ ఆలోచనలు తీసుకుంటున్నాం, అందరికీ సహాయం చేయాలన్న ఆలోచన. అయితే ఆ సహాయం చేసేటప్పుడు అందరికీ అందుబాటులోకి ఎట్టొస్తుందని ఆలోచిస్తున్నాను. మీరు కూడా ఆలోచన ఉంటే చెప్పండి, అవి కూడా నేను తీసుకొని అమలు చేస్తాను. ఇంకోటి సార్, చిన్న రిక్వెస్ట్ సార్. టీజీ భరత్ గారు 5 లక్షలు డొనేషన్ చేశారు సార్. ఆసుపత్రిలో ఉంటే కిడ్నీస్ ఫెయిల్ అయినవి. ఒక నిమిషం సార్. కిడ్నీస్ ఫెయిల్ అయ్యి చావబోతుల్లో ఉంటే టీజీ భరత్ గారు 5 లక్షలు ఇచ్చి ఆదుకున్నారు సార్. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం సార్. ఆయన రుడిపడి ఉన్నాం సార్. బాబు చనిపోయే రీతిలో చివరిలో ఉంటూ కూడా ఆయన సారు మాకు సహాయం చేసి మా కుటుంబంలో ఆదుకున్నారు సార్. తెలుగుదేశం చిరకాలం చిగురించాలని అడుగుతున్నా సార్. ఇప్పుడు కూడా నేను అందుకనే చాలా వరకు ఆరోగ్య మీరు వస్తే చాలామంది వస్తున్నారు. నేను 10 లక్షలు ఇస్తున్నా, 15 లక్షలు ఇస్తున్నా, చాలామంది సహాయం చేస్తున్నాం. మనం అది కంటిన్యూ చేస్తూనే దీన్ని కూడా ఏం చేయాలో చేద్దాం. ఒకటి సార్ స్మాల్ రిక్వెస్ట్ సార్. అవుట్ సోర్సింగ్ కింద 20 సంవత్సరాలు పనిచేస్తున్నాం సార్. మాకు చాలీ చాలని జీతాలు 16,000 జీతాలు వస్తాయి సార్. ఓకే, మాట్లాడదామా, అన్ని విషయాలు మాట్లాడదాం. అన్నిటికీ డబ్బులు కావాలి. ఆ డబ్బులు మేనేజ్ చేయడంలో జాగ్రత్తగా మేనేజ్ చేస్తే తప్ప సాధ్యం కాదు. చేద్దాం. లేడీస్కి ఇవ్వండి ఇక్కడ ఒకరిద్దరికి. చెప్పమ్మా. నమస్తే. బుడగ జంగాలది నేను చూస్తున్నాను, తప్పకుండా వాళ్ళకి న్యాయం జరగాలి, జరిపిస్తాం. ఎస్ఏల్లో పంపించాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించాను, అది వర్కౌట్ చేస్తున్నాం. బ్రదర్ తెలుసు నాకు, మాదాసి కురవ, మాదాసి కురవ, ఇది ఇది కూడా ఏం చేయాలో కురవ ఉంది, అది మనం వర్కౌట్ చేస్తున్నాం. మళ్ళీ బోయ ఉంది, కురబ ఉంది, అందరివి ఉన్నాయి, ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం. చెప్పాయా. మాది పుచ్చకాలమ్మ గ్రామానికి వచ్చేసిన మీకు నా యొక్క నమస్కారాలు సార్. ఈ ఊర్లోన పూతంత దూరంలోనే కాలువ అందరి కాలువ పోతుంది సార్. చెప్పగలమని చేస్తాం చెప్పా కదా. మాకి కాలువ నీళ్ళు వస్తే సాగు చేసుకొని పంట పండిస్తాం. ఆ పంటకి మద్దతు ధర కానీ ప్రకటించాలని కోరుతున్నాం సార్. ముందు పంట పండించాలి, మద్దతు ధర ఎట్లా ఉంటుంది అది చేద్దాం. ముందు మద్దతు ధరకు పోయావు, పంట రాని ముందు ఏ పంట వేయాలని కూడా చెప్తాం మీకు, దాన్ని బట్టి వెళ్దాం. ల్యాండ్ సర్వే కానీ తప్పుగా చేసినారు సార్, అవన్నీ కరెక్ట్ చేయిస్తాం, కరెక్ట్ చేయాలని మా కోరుతున్నాం. చేస్తాం, అన్నీ చేస్తాం. ఇంకెవరన్నా లేడీస్ మాట్లాడతారా? ఈ అమ్మాయికి ఇవ్వండి మైక్. ఏ మైక్ మా సార్, నమస్కారం సార్. చెప్పమ్మా. నాకు ఏ సమస్య, ఇల్లు లేదు సార్. ఇస్తామా? ఇల్లు ఇస్తాం, ఇప్పుడు చెప్పాం కదా ఇస్తామన్నాం కదా, ఇల్లు కట్టిస్తాం. అప్లికేషన్ ఇల్లే సార్. అవసరం లేదు, వచ్చి మీ ఇంటికి వచ్చి తీసుకుంటారు. నీ పేరు చెప్పు. నీ పేరు ఏంటమ్మా? లేదు సార్. నీ పేరేంటి? నా పేరు నాగవేణి సార్. నాగవేణి ఇస్తారమ్మా, నీకు ఇస్తారు, ఇల్లు ఇస్తారు. మాకి చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్. ఇస్తారమ్మా, ఇల్లు ఇప్పిస్తాం. బాగలేదు, నా భర్త లేడు సార్. నీకు పింఛన్ వస్తుంది కదమ్మా? వస్తుంది సార్. 4,000 ఇస్తున్నాను కదా. నువ్వు థ్యాంక్స్ చెప్పలేదు నాకు. థ్యాంక్స్ చెప్తున్నాగా సార్. ఎక్కడ చెప్పావు? నేను అడిగితే చెప్తున్నావు. ఎట్లమ్మా ఈ మార్గం అయితే? వచ్చేది కూడా చెప్పాలి కదా. హలో, నమస్తే సార్. చెప్పమ్మా. మా ఆయన ఏం పని చేయరు సార్? నా పింఛన్. మీ ఆయన పని చెప్పి తట్టు పింఛన్ ఇస్తారమ్మా? పని చేయడు సార్. మరి పని చేయడు పింఛన్ లేదు. చూద్దామా.
ఏం చేయాలో చూస్తాను, ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే చూసుకొని ఏం చేయాలో చేద్దాం. నమస్కారం చేయండి సార్, అదొకటి సాయం చేయండి సార్, నాకేం వద్దు, అదొకటి చూద్దాం మాట్లాడదాం. ఓకే అందరికీ ఓకే అమ్మా, మీరు అన్నీ కూడా విషయాలు చెప్పారు, మిగిలినటువంటి కూడా కాగితాలు ఇచ్చారు, అవన్నీ తీసుకొని ఏం చేయాలో చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు, థ్యాంక్ యూ అనండి. నమస్కారం.